న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బోనాల పండుగ అంటే ఆనాటి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసేది కాదు, అసలు పట్టించుకోలేదు. మన పండుగలు కానీ, మన సంస్కృతిని కానీ, మన భాషను కానీ, మన యాసను కానీ కించపరిచింది కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో, ఎప్పుడైతే కేసీఆర్ గారు గలమెత్తిందో, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, కుల సంఘాలు ఎప్పుడైతే పైకి వచ్చినాయో, అప్పుడు ఆ ప్రభుత్వానికి మన భాష పట్ల, మన యాస పట్ల, మన పండుగల పట్ల కొంత స్పృహ కలిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ గ్రామంలో చూసినా కూడా ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం, అన్ని పండుగలు అధికారికంగా జరుపుకోవడం, ముఖ్యంగా బోనాల పండుగను అధికారికంగా జరుపుకుంటూ ప్రతి ఊర్లో వెనుకటి రోజుల్లో ఏ ఊర్లో చిన్నగైనా ఏమైనా చూస్తే అయితే కూడా అమ్మవారికి వచ్చి మొక్కేది, భయం భక్తి పాపభీతి ఉండేది, ప్రేమ ఆప్యాయత అభిమానాలు ఉండేవి, కానీ అవి పురబడి ఉండేవి. ఇప్పుడు మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. గుళ్ళు, గోపురాలు అన్ని మతాలకు, సర్వమతాలకు నిలయంగా అయింది. ప్రతి సంవత్సరం ఆ రోజు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమ్మవారికి మొక్కి అమ్మమ్మకు తెలంగాణ తొందర తేవాలి అన్నాం. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ఉంది. 4 సంవత్సరాలు వర్షాలు పడుతూ ఉన్నాయి, అమ్మవారి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి. ప్రతి కుటుంబంలో ఏదో లబ్ధి పొందుతూ ఉన్నాం, ప్రతి కుటుంబంలో సంతోషంగా ఉంది. ఈరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త కొత్త పథకాలు తీసుకొస్తూ ఒక విశ్వాసం, తెలంగాణ అంటే ఒకప్పుడు చిన్న చూపించినటువంటి వాళ్లకు ఈ భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ దిశగా ముందుకు తీసుకుపోవడం, ఆనాటి ఉద్యమంలో కేసీఆర్ గారు వెంబడి అప్పుడు ఇప్పుడు అధికారంలో వారి వెంబడి ఉండడం, అమ్మవారి దయ వల్ల తెలంగాణ అభివృద్ధి కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగినాయి మా పిత్రులకు, ఇలా క్షమించాలి. మరి కొంతమంది అతి ఉత్సాహంగా ఆంధ్ర పోలీసులు తెలియక తెలుసు కొంత నెట్టేయడం జరిగింది, అన్నిధంగా భావించొద్దు. మన పండుగగా మీరు స్వీకరించి మన ఇంట్లో జరిగినట్లు ఊహించుకొని మీరు అందరూ కూడా కొంచెం పెద్ద మంది చేసుకొని మరి మన అమ్మవారిని పూర్తి ప్రపంచ స్థాయిలో తెలిసేటట్లు మీరు చేయాలని చెప్పి, వచ్చే సంవత్సరం నాటికి ఈ తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలని మళ్ళొకసారి మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి, ప్రతి కుటుంబంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అమ్మవారిని మొక్కుతూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై అమ్మవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.